సార్, తలకిందులుగా వెళ్ళటం చూస్తే నాకు పడిపోతుంది సార్. ఇక్కడ నుంచి రెండు అడుగులే ఉంది, మీరు పోలీసులు కదా సార్, మీరే వెళ్ళండి సార్. ఇంకా దగ్గరగా ఉన్న నేను ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు సార్? లోపల ఏమీ లేదు సార్, తుడిచి శుభ్రం చేసి నీట్ గా ఉంది సార్. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. నువ్వేంటమ్మా చిన్నపిల్లలా ఏడుస్తావు? నువ్వు ఇలా అస్తమానం భయపడుతూ ఉంటే నేను నా పని సరిగ్గా చేసుకోలేను. ముందు ఇల్లు ఖాళీ చేసేద్దాం పద. లేదు లేదు లేదు, ఇక మీదట నేను భయపడను, మీరు వెళ్ళి పని చూసుకోండి. నిజంగా ధైర్యంగా వెళ్ళి పడుకో. భయపడినట్టే ధైర్యంగా వెళ్ళండి అమ్మా. సార్, ఇందులో మీ వైఫ్ తప్పేమీ లేదు, ఆవిడ భయపడటంలో అర్థం ఉంది. ఓ పోలీస్ ఆఫీసర్ అయి ఉండే ఆవిడతో చేరి మీరు భయపడటంలో అర్థమై ఉంది సార్. ఇలా చూడు, మా గురువు గారికి పాము అంటే భయం, నాకు దయ్యం అంటే భయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఐ నో ఎవ్రీథింగ్, నాకు పోలీసులు అంటే భయమే. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఉమ్మడి కుటుంబంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఒంటరిగా పెట్టి మీరు ఉద్యోగం అని బయటకు వెళ్లి వస్తూ ఉంటే అమ్మాయి భయపడకుండా చస్తుందా? సరే, ఇప్పుడు దానికి ఏం చేయమంటావు? అందుకు మీరు ఏం చేయాలంటే, కెన్యా, కిజకిస్తాన్, ఉగాండా, టర్కీ, గజకిస్తాన్ ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మంచి మంచి లొకేషన్ తీసుకెళ్లి తీసుకురండి. అన్ని సర్దుకుపోయి ఫ్రెష్ అయిపోతాం. ఏంటి ఖాళీగా ఉంది, ఇది కూడా ఖాళీ, ఇది ఖాళీ. ఖాళీగా ఉన్న పాత్రలకి మూతలోడు మూశారు. పాపా 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 పాపా, ఎక్కడికి వెళ్ళింది? వంట చేయలేదా? దీన్ని వంట చేయడానికి కదా పళ్ళు పెట్టింది. పని మానేసి ఎక్కడికి వెళ్ళింది అబ్బా? తోట మళ్ళీ అడుగుదాం. ఒరే వీరయ్యా. అయ్యా ఏంటయ్యా? నువ్వు ఇక్కడున్నావా? అరే డ్రారా, లోపల పాపమ్మ లేరు, ఎవరు లేరు, నువ్వెక్కడికి సంచి తీసుకొని బయలుదేరావు? మా అందరినీ 6 గంటలకు పయనిస్తే సరిపోతుందని అమ్మగారు ఆటోలో బయటకు వెళ్లారు, నేను వెళ్ళిపోతాను. అమ్మగారు ఆటోలో బయటకు వెళ్ళారా? ఏంట్రా ఇది? అమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉందా, రాకముందే ఇలా ఉండేదా? రైట్ తీసుకో. విశ్రమించను, సాయంత్రం అయ్యగారు వచ్చేలోపు అమ్మగారు ఎక్కడున్నారో వెతికి పట్టుకుంటా. ఏమ్మా, ఉదయం నుంచి రైట్ లెఫ్ట్ అని తిప్పించోడ తిప్పుతున్నావే, వీధి పేరు ఏరియా పేరు ఏదైనా తెలిస్తే చెప్పొచ్చు కదమ్మా. ఏమయ్యా, సత్యమ్మగారు ఈ స్క్రీన్స్ అన్ని ఈ రోజు ఆర్డర్ చేశారా, ఇంత ముందే ఆర్డర్ చేశారా? కాదు సార్, 2 రోజులు ముందే ఆర్డర్ చేశారు. 2 డేస్ బిఫోర్? అయితే మేడం గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ లో పోని రైట్ లో పోని చెప్పడానికి బదులు అడ్రస్ చెప్పొచ్చు కదమ్మా. ఎందుకమ్మా ఇలా ప్రాణాలు తీస్తున్నావు, నువ్వు ఎక్కడికి పోవాలి? అంత నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. కర్టెన్స్ అన్ని గ్రీన్ కలర్ లోకి మార్చారు. ఏంటండి, బాగుందా? ఏంటి కర్టెన్స్ అన్ని గ్రీన్ గా మార్చేసావు? నేను ఏదో ఒక పని చేయాలి కదా, ఎంతసేపు అని ఇంట్లో ఖాళీగానే ఉండేది, అందుకే నేనే షాపింగ్ కెళ్ళి నేనే కుట్టి నేనే తగిలించాను. వెరీ గుడ్, వైట్ వాల్స్, గ్రీన్ కర్టెన్స్, నువ్వు మారిపోయావు, ఇంటిని మార్చేసావు. డు యు లైక్ ఇట్? Yes, yes. ఏంటబ్బా ఇది, ఈ కట్టలన్నీ మార్చింది ఇంకొకడు, ఇవన్నీ నేనే మార్చానని అమ్మగారు పచ్చబద్ధం చెప్తున్నారు. అయ్యగారిని ఎందుకు మోసం చేయాలి?